విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ని ఇవ్వాలని కోరుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో యువజన సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సమర యాత్ర అని ర్యాలీని ప్రారంభించాయి. అసలు అంటే ఈ సమర యాత్ర, సమర పోరాట యాత్ర చేయడానికి గల కారణం ఏంటో అడిగి మరిన్ని వివరాలు ఆ నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ స్పెషల్ స్టేటస్ కోసం మీరు చేస్తున్న ఈ సమర యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థి యువజన సంఘాలు నిబద్ధతతో నిజాయితీతో చేస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించే 8 సంవత్సరాల నుంచి నిరంతరం చేస్తుంది, ఏ ఉద్యమం ఆపలేదు. ఇది ప్రజల కోసం, ప్రగతి కోసం. ఈ పెద్ద ముఖ్య రాజకీయ పార్టీలు ఎందుకని దీన్ని పక్కన పెట్టాయో, కేవలం ఓట్ల కోసం ఎందుకు వాడుకుంటామో ప్రజలు ప్రశ్నించాలి. ఒకటే చెప్తున్నాను, వీళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటాం, ఇది కాదు సమస్య. ప్రజల కోసం ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలో నమ్మక ద్రోహం చేస్తున్నారు. నరేంద్ర మోడీ అండ్ కంపెనీ గారు వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య బాధ్యత దాటేసే విధానం తప్ప విద్యార్థులు భావితరాలు ఎలా రావాలి? వేలాది మంది విద్యార్థులు కూడా కథ నొక్కుతున్నారు. హిందూపర్ నుంచి మేజర్ మీడియా ఎందుకు చూపించట్లేదు? మేజర్ మీడియా ఎందుకు చూపించట్లేదు అండి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా విద్యార్థులు అయితే కావచ్చు ఏ విధంగా నష్టపోతారో మరిన్ని వివరాలు కూడా తెలిపేందుకు మన ముందు యువజన సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా ఏ విధంగా విద్యార్థులు నష్టపోతారు? ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా సాధన సమితి జనవరి 25న ప్రారంభమైనటువంటి ఈ సమరయాత్ర ఈరోజు విజయనగరానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీల స్థాపనకు అవసరమైన నిధులు కానీ విడుదల చేయడంలో ప్రధానంగా బడ్జెట్ ఎటువంటి కేటాయించలేదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి 31 మంది ఎంపీలు పార్లమెంట్లో ఏం చేస్తున్నారని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎంపీలందరూ నోరు తెరవాలా? ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన తిరుగుబాటు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రేపు 2024 ఎన్నికల్లో ప్రత్యేక హోదాకు మద్దతుగా రానటువంటి పార్టీలన్నింటినీ కూడా విద్యార్థి యువజన సంఘాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. విభజన హామీల కోసం మీరు చేస్తున్న పోరాటంలో ముఖ్యమైన డిమాండ్స్, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రతి ఏటా 350 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు. నిన్న బడ్జెట్ లో మాత్రం 1 రూపాయి వెనుకబడిన ప్రాంతాలు కేటాయించలేదు. అదే విధంగా విభజన చట్టంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు, జాతీయ విద్యా సంస్థలకి నిధులు కేటాయించడం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయంటున్నారు. పరిశ్రమలు లేక ఈరోజు నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. ఈ వలసలు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఉత్తరాది తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారు. 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న సుమారు 50,000 మంది ఉపాధికి వస్తుంది. అందుకోసం విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అన్నీ ఉన్నాయి. ప్రతి ఏట్లో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం నిర్మాణ నిధులు కానీ, రాజధాని నిర్మాణ నిధులు కానీ, కొత్తపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, వీటన్నిటి అమలు చేయాలి. లేని పక్షంలో విద్యార్థులు యువకులు చైతన్యం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా విద్యార్థి సంఘాలు కలిసి రావాలి. లేకపోతే 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ని అమలు చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా అనేక మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం అవుతుందని, విభజన హామీలో ఇచ్చే డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇక్కడ ఈ విజయనగరం జిల్లాలో యువజన సంఘ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వానికి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.